ఉండదు, ఎందుకంటే వీళ్ళు పవర్లో ఉండరు కాబట్టి. చిన్నపాటిగా ఒక గుడి కట్టుకొని మళ్ళీ నెమ్మదిగా అక్కడ పూజలు మొదలు పెట్టడం ఇలా చేశారు. మళ్ళీ గుడి వచ్చినాడు, మళ్ళీ వీళ్ళు పగలు కొట్టడం, ఇలాగ అనేక మార్లు చేశారు. ఒక్కసారి కాదు. ఆర్కియాలజీ అప్పటికే అది గొప్ప నగరం, అది ఆర్కియాలజీ వాళ్ళు చేసిన తవ్వకాలలో అది బయటపడింది మనకి. ఎందుకంటే డిఫరెంట్ టైమ్స్లో కట్టిన కన్స్ట్రక్షన్స్, టెంపుల్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్స్ చాలా బయటపడే ఆర్కియాలజికల్గా. సో మీరు మీనాక్షి జైన్ గారి వర్క్స్, ఇప్పుడు మీరు ఈవిడ గురించి మాట్లాడుతున్నారు కదా, మీనాక్షి జైన్ గారు అని మనకు అద్భుతమైన ఒక హిస్టారియన్ ఉన్నారు ఆవిడ. యూ కెన్ వాచ్ హర్ ఇంటర్వ్యూస్ అండ్ యూ కెన్ రీడ్ హర్ బుక్స్. చాలా విశదంగా ఆవిడ, అంటే నాట్ ఓన్లీ ఈ ఇదే కాకుండా ఆవిడ ప్రతి ఇప్పుడు మధుర గురించి కానీ, ద్వారక గురించి కానీ, అన్నిటి మీద కూడా ఆవిడ సాధికారంగా చెప్పగలుగుతారు. ఎన్నిసార్లు దండయాత్రకు వచ్చారు, దాని తాలూకు ఎవిడెన్స్లు ఏంటి అన్నీ చెప్తారు. అలాగే ఈ మధ్య చాలా బుక్స్లో కూడా మీకు అది ఇదొచ్చింది. అసలు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు ఫస్ట్ తవ్వకాలు 70స్లో చేసినప్పుడు అప్పుడే మనకి 12 మాన్యుమెంట్స్ బయటపడ్డాయి లోపల నుంచి. వాటిని ఏమంటారు, ఇలా స్తంభాలు లాంటివి. ఆ స్తంభాలు బయటపడినప్పుడు ఆ రోజుకి ఉన్న మినిస్టర్ నూరుల్ హసన్ గారు ముస్లిం. ఆ తవ్వకాలు జరిపిన వాళ్లలో ఒక ముస్లిం ఉన్నారు. వాళ్ళందరూ నిష్పక్షపాతంగా ఆ రోజే చెప్పారు, ఇది అయోధ్యకి సంబంధించిన గుడి ఉంది ఇక్కడ, ఇది టెంపుల్ కాదు అనేది, ఐ మీన్ గుడి మసీద్ కాదు, దిస్ ఈజ్ అ టెంపుల్ అనేది ఆ రోజే విత్ యాంపుల్ ఎవిడెన్స్ ప్రూవ్ చేశారు. ఒక విధంగా చూస్తే మీకు 1989 ఆ టైంకి వచ్చేటప్పటికి ముస్లిమ్స్ కూడా ఒక మైండ్ సెట్లోకి వచ్చేసారు, దీంతో మనకి ఎందుకు వివాదం ఇచ్చేద్దాం అన్నట్టుగా. కానీ వాళ్ళని ఆ రోజు కూడా 80% ముస్లిం ప్రజానీకం ఇది ఆలయమే అనే భావనలోకి వచ్చేసారు. మీరు అన్నట్టు 80% వచ్చేసారు. అది ఎందుకంటే అప్పటికి ప్రూవ్ చేశారు, చాలా విధాలుగా ప్రూవ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే మీకు మామూలుగా ఇస్లాం మతంలో చూస్తే వాళ్ళు ఎక్కడా కూడా విగ్రహాలు పెట్టుకొని పూజలు జరపడం అనేది ఉండదు, నాన్ ఐడలిస్టిక్ ఇది. అది అట్లాంటిది ఇక్కడ అనేక విగ్రహాలు దొరకటము, ఇట్లా శిథిలాల్లో శిల్ప సంపద ఇవన్నీ కూడా చాలా దొరికాయి అక్కడ. కలశాలు, కలశాల కింద పెట్టే స్ట్రక్చర్స్, పైన పెట్టే స్ట్రక్చర్స్ అన్నీ చాలా దొరికాయి. దొరికినప్పుడు అసలు ఎలాంటి వివాదం లేకుండా ఇది గుడే, ఇది మసీద్ కాదు, దాని మీద మసీద్ వచ్చింది అనేది చెప్పారు. అదే కాకుండా రెవెన్యూ రికార్డ్స్, చరిత్రకారులు కొంతమంది, అలాగే ట్రావెలర్స్ ఆ రోజుల్లో అబ్రాడ్ నుంచి వచ్చి ఇక్కడ ట్రావెల్ చేస్తూ కొంతమంది అక్కడే 7 ఏళ్ళు 8 ఏళ్ళు గడిపి ఆ నగరం గురించి రాసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ చైనా వాళ్ళు ఉన్నారు, ఉన్నారండి, ఉన్నారు. ఇదేంటి, ఒక ఉయ్యల్ లాంటి స్ట్రక్చర్ ఉండేదని, అక్కడ బాలరాముడు ఉన్నాడని, దాని చుట్టూ తిరుగుతా నవమి రోజు వీళ్ళంతా పూజలు చేశారనేది కూడా చాలా నీట్గా డిస్క్రైబ్ చేస్తూ రాశారు. వాటిని మన అదృష్టవశాత్తు, హిందువుల అదృష్టవశాత్తు, వాళ్ళు ఫైజాబాద్ రెవెన్యూ కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. బట్ ఇన్ కాంట్రరీ టు దట్ మీరు చూస్తున్నారు మేడం, ఆవిడ ఏం రాసుకుంటూ వచ్చారంటే, ఇప్పుడు సీతారసోయి అంటే రాములు వారు భోజనం చేసిన చోటు, అలాగే కోప్ మందిర్, హనుమంతుడి మందిరము, వశిష్ట మందిర్ ఎక్కడైతే ఆయన చదువుకున్నారో, వశిష్ట మహర్షి దగ్గర ఆయన చదువుకున్నారు ఇవన్నీ, అలాగే గులేలా మందిర్ ఆయన ఆడుకున్న చోటు, వీటన్నిటినీ అట ఇవన్నీ కట్టుకోవటానికి ముఘల్స్ ప్రత్యేకించి సిరాజుద్దాల టైంలో వీళ్ళు ఫర్మానాలు ఇచ్చారట. ఆ ఫర్మానాలు ఇక్కడ ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ అఖాడాలో ఉన్న ఫలాన్ రెండు అఖాడాలు చెప్తారు, ఆ అఖాడాలో ఉన్న ఫర్మానాలను బట్టి వాళ్ళు ఇచ్చారు. అంటే చరిత్రని వక్రీకరించడానికి సంబంధించి ఆ రోజుల్లోనే వాళ్ళ మేధో సంపత్తిని అంతా ఉపయోగించారు ముఘల్స్. అంటే మేము ఇచ్చాము కాబట్టి వాళ్ళు కట్టుకున్నారు. మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ ఈ టైంలో వచ్చి ఏం మాట్లాడినా కూడా తనకి అర్థం పర్థం లేని మాటలు కానీ నేను భావిస్తాను. ఎందుకంటే మనకి ఇది అయోధ్య, ఇది రాముడు పెరిగిన చోటే, రాముడు చదువుకున్న చోటే, రాముడు నడయాడిన చోటే, ఇది ఒక పవిత్ర నగరము అనటానికి చారిత్రక సాక్ష్యాలు అనేక ఉన్నాయి. స్కంద పురాణం దగ్గర నుంచి, ఫైజాబాద్ రెవెన్యూ కోర్ట్స్ దగ్గర నుంచి అన్నీ ప్రూవ్ చేస్తున్నాయి. ఇదే కాదు, మీకు సెకండ్ టైం ఆర్కియాలజికల్ ఇది జరిగినప్పుడు, తవ్వకాలు జరిగినప్పుడు అందులో ఉన్న ఒకళ్ళు ఇది ఒకటి ప్లాన్ చేశారు, ఇది గోడలోంచి ఒక పెద్ద స్తంభం, పూర్తిగా శిల్ప సంపదతో ఉన్న స్తంభం ఒకటి బయటపడింది రెండోసారి తవ్వకాల్లో. పడినప్పుడు వీళ్ళు ఏమన్నారు అంటే, ఇది అప్పటికప్పుడు తీసుకొచ్చి పెట్టారు హిందువులు అని ఒక ప్రచారం చేశారు. కానీ అదేంటి, 5 ft by 3 ft అది, అంటే అంత పెద్ద స్తంభం ఎవరింట్లో పెట్టుకుంటారండి, అన్ని రోజులు ఎలా ఇచ్చేస్తారు, అప్పటికప్పుడు ఎలా అంటే, చుట్టూ మీడియా అందరూ ఉండగా, వీడియో రికార్డింగ్ జరుగుతుండగా, ఇదంతా వీడియో రికార్డ్ చేశారు మనకు మొత్తం ఆర్కియాలజికల్. ఇదంతా చేస్తున్నప్పుడు ఎవరో తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు, గోడలోంచి అది పడిపోయింది అని ఒక కట్టు కథ. ఇది కట్టు కథ.
ఇది చేశారు. చేసినప్పుడు తర్వాత చాలా చాలా రోజులు పాటు దాని మీద ఒక ఇది జరిగింది. చివరికి ఆయన తట్టుకోలేక అది ప్రూవ్ చేయలేక ఆయన చివరికి అది లక్నో మ్యూజియంలోంచి దొంగిలించారు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నారు. తర్వాత మళ్ళీ లక్నో మ్యూజియంకి రాయటం జరిగింది. మీనాక్షి జైన్ గారు, పిఎంఓ నుంచి ఒక ఆఫీసర్, వీళ్ళందరూ రాశారు. రాసినప్పుడు లక్నో వాళ్ళు చాలా క్లియర్గా, లేదు ఈ ఇన్స్క్రిప్షన్ మా దగ్గరే ఉంది, ఇదే ఎలాంటి దొంగతనం జరగలేదు, వాళ్ళు ఆరోపిస్తున్నారు, అది వాళ్ళ దగ్గరే ఉంది అని. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి, టు ఎనీ ఎక్స్టెంట్ ఎంతకైనా వాళ్ళు దిగజారారు టు ప్రూవ్ ద పాయింట్ దట్ దిస్ ఇస్ నాట్ ద టెంపుల్. ఇక్కడ ఒకటి ఏంటంటే కుహాన లౌకికవాదం అని ఒకటి ఉంటుందండి, వీళ్ళు సోకాల్డ్ లెఫ్టిస్టులు అందరూ ప్రాక్టీస్ చేస్తారు.